నేటి యువత ఆధ్యాత్మికం వైపు చూస్తున్నారని కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ అన్నారు. తిమ్మాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ వైసీపీ లీడర్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో అతి పురాతన దేవాలయమైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బెజవాడ మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామంలో సుమారు 250 సంవత్సరాల క్రితం వెలిసిన సంతాన వేణుగోపాలస్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించడానికి ఆలయ అభివృద్ధికి సుమారు 50 లక్షల రూపాయలు సిజీఎఫ్ నిధుల నుండి మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నబాబు మంజూరు చేశారని, వారి సహకారంతో ఈ ఆలయాన్ని మరింత వైభవపేతంగా త్వరితగతిన నిర్మిస్తామని అన్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ బద్దేలి అచ్చారావు మాట్లాడుతూ దాతలు సహకరిస్తే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కరి శ్రీనివాసరావు, ఆలయ ఈవో కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ విరీష సతీబాబు, ఎంపీపీ ముద్దాన వెంకటరాజు, మార్కెట్ డైరెక్టర్ వైఎస్ఆర్ రాజు, వైసీపీ నాయకులు శ్రీనుచంద్ర, బెజవాడ దివానం కాళ్ళచంటి, పెదపూడి శ్రీరామకృష్ణ, శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎలుగంటి రాజా, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొంగుమల్ల సాంబశివ, నోకల కొండలరావు, పంచాయతీ పాలకవర్గం, తిమ్మాపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సభ్యులకు దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా బాబురావు గారికి, ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కి, భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా గ్రామంలో ఈ యొక్క ఆలయానికి 50 లక్షలు సీజీఎఫ్ నిధుల నుంచి మంజూరు చేసినటువంటి మా గౌరవ శాసనసభ్యులు, ప్రీతం నాయకులు శ్రీ కురసాల కన్నబాబు గారికి తిమ్మాపురం గ్రామం తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇది చాలా పురాతనమైన దేవాలయం, 250 సంవత్సరాల క్రితం వెళ్తున్నటువంటి దేవాలయం కాబట్టి కొన్ని ఆలయం శిథిలావస్థకు చేరినప్పుడు మేమెవరు కూడా అడగకుండానే మీ గ్రామంలో ఏదైనా ఆలయానికి నిధులు కావాలని అడిగి ఆయన 50 లక్షలు ఇచ్చినందుకు మా తిమ్మాపురం గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఆలయ కమిటీ సభ్యుల తరఫున, చైర్మన్ గారి తరఫున, అందరి తరఫున కన్నబాబు గారికి మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే ఈ ఆలయానికి మా అందరి మా గ్రామస్తులందరి సహకారంతో, పెద్దల సహకారంతో, మా నాయకుల సహకారంతో త్వరగా ఒక 5 మాసాల్లోనే ఆలయ నిర్మాణం చేయడానికి మేము అంతా నిశ్చయించుకున్నాం కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు, దాతలు కూడా ఇంకా సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమన్నా అవసరం అయితే ఇంకా నిధులు గ్రామంలో పూజించండి, ఇంకేమన్నా అవసరం అయితే మనం ఎక్కడ ప్రయత్నిద్దాం. తప్పకుండా ఈ గుడి మాత్రం ఒకసారి ఎంతవరకు వచ్చింది అంతవరకు చేయకుండా పూర్తిగా చాలా అద్భుతంగా వేణుగోపాలస్వామి అంటే ఎంత అద్భుతంగా ఉంటాడో అంత అద్భుతంగా గుడి ఉండేలాగా మీరు ఎందుకు కృషి చేయమని ఈ విషయంలో ఈ పెద్దలందరూ, తిమ్మాపురం పెద్దలందరూ సహకరించి, సచివాలయ గారు సహకరించి ఈ గుడి విషయంలో కొనుగోలు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను. అలాగే మరోసారి నేను గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ముఖ్యంగా ఈ తిమ్మాపురం గ్రామంలో ఏ వస్తువు వచ్చినా కన్నబాబు మీకు చోదర వాదనగా ఉంటాడని, మీకు తప్పకుండా మీ సమస్యలని పరిష్కారం కృషి చేస్తాడని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ పార్టీ పార్టీ అందరికీ కూడా మనస్ఫూర్తి విన్నాను. ఏ వస్తువు ఉన్నా కన్నబాబు సేవలు ఉపయోగించి మరోసారి కోరుకుంటూ